ముందుగా ఇందాక ఆయన ఆంధ్ర హాస్పిటల్స్ నుంచి ఒక ఆయన వచ్చి అన్నారు, పిల్లలకి సర్జరీ చేసే ముందు మహేష్ బాబు పేరు చెప్తే నవ్వుతారని. దీనికన్నా గొప్ప కాంప్లిమెంట్ నా జీవితంలో నేను వినలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీతో అసోసియేట్ అవటం నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ కంటిన్యూ ఆల్ ద గుడ్ వర్క్ సార్. అలానే హైదరాబాద్లో హీలో చైల్డ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళతో కూడా ఐఎమ్ వెరీ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్. ఏడాదికి ఎంతమంది పిల్లల్ని కాపాడుతున్నారో ఆ దేవుడికే తెలుసు. అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ అండ్ ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్ ఆల్సో ఫర్ దెమ్. విజయవాడకు వచ్చి కనక దుర్గమ్మ తల్లి దర్శనం తీసుకొని ఇక్కడ ఫంక్షన్ చేస్తే ఆ ఫీలింగే వేరు. నేను ఎప్పుడు ప్లాన్ చేసింది కాదు, నా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినప్పుడల్లా దుర్గమ్మ తల్లి పిలుస్తుంది నన్ను ఇక్కడికి. అదే జరిగింది ఇవాళ కూడా, నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముందుగా రాఘవేంద్రరావు గారికి, మామయ్య రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను రాజకుమారి సినిమా చేసినప్పుడు ఒక 10 రోజులు నాకు నిజంగా ఎలా నడవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ఆయన ఒక ఫ్రెండ్లా చూసుకున్నారు నన్ను. సినిమా చూసిన తర్వాత కూడా నాకు రాజకుమారుడు అర్థం కాలేదు, ఇదేంటి మామయ్య సినిమా ఇలా ఉందని. ఇది పెద్ద హిట్ అవుద్ది, నువ్వు పెద్ద సూపర్ స్టార్ అవుతావు అని చెప్పాడు ఆయన ఆ రోజు. నిజంగా రుణపడి ఉంటాను రాఘవేంద్ర గారు మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ రియలీ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఇక ఇవాళ ఈ ప్రొడ్యూసర్స్ నిజంగా గర్వంగా ఉంది. ఆ పోస్టర్ చూస్తుంటే వైజయంతి బ్యానర్, దిల్రాజు గారు బ్యానర్, పిపి గారు బ్యానర్, ముగ్గురు కలిసి నా 25వ సినిమా ప్రొడ్యూస్ చేయటం, అలానే దత్తు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, మళ్ళీ నా 25th ఫిల్మ్ కూడా ఆయన ప్రొడ్యూస్ చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరూ, నరేష్ గారు, పూజ గారు, అందరూ, యుల్ ఆల్వేస్ బీ రిమెంబర్డ్ సార్. దిస్ ఇస్ మై 25th ఫిల్మ్ అండ్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ జర్నీ. తర్వాత ఈ సినిమా పనిచేసినప్పుడు, ఈ కథ విన్నప్పటి దగ్గర నుంచి నాకు తెలిసి ఈ సినిమా ఒక పెద్ద హిట్ అవ్వబోతుందని. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ దేహరాదూన్లో నైట్ ఆ షూటింగ్ అవ్వగానే చెప్పా ఈ సినిమా పోకిరి స్క్వేర్ అవుద్దని, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. 3 క్యారెక్టర్లో నాకు విపరీతంగా బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటో చెప్పనా? స్టూడెంట్ క్యారెక్టర్. నిజంగా అదొక కిక్ ఇచ్చింది నాకు, ఎప్పుడూ మర్చిపోలేను. ఈ 25వ సినిమా నాకు ఇంత పెద్ద హిట్ చేసినందుకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాను. గురుస్వామి గారు పెద్ద ఆయన, మా సినిమాలో చాలా గొప్ప పేరు కూడా వచ్చింది ఆయనకి. ఆయన సినిమా మొత్తం షూటింగ్ అయిపోయినాక ఆ రోజు నేను మేకప్ పై నుంచి దిగంగానే ఆయన నా ముందు నుంచి నాకు ఫోటో కావాలి, మీతో ఈ సినిమా చేసినందుకు నా జన్మ ధన్యం అయిపోయిందని చేతులెత్తి దండం పెట్టారు. నేను అప్పుడు, మీరు పెద్ద మనిషి అండి, మీరు పెట్టకూడదు, నేనే దండం పెట్టాను ఆయనకి. ఆయన ఆశస్సులు దీవిన వల్లే మా సినిమా ఇవాళ ఇంత పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ గురుస్వామి గారు. ఇక నాన్నగారు అభిమానులు అందరూ, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు సినిమా నచ్చితే మీరు ఎలా చేస్తారో నాకు తెలుసు, నాకు ఎప్పుడూ తెలుసు అది. కానీ నా 25వ సినిమా అన్ని బ్లాక్ బస్టర్లు ఒక వారంలో నాకు నన్ను దాటేశారు చూసారా, సలాం మీ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి మాటలు లేవు, నేను ఎప్పుడూ చెప్పదలుచుకోదు ఒకటే, చేసేది ఒకటే, చేతులెత్తి దండం పెట్టడం తప్ప.